అంటే అది స్ప్రెడ్ అవ్వకముందే తొలి దశలోనే ఇన్ఫెక్షన్ దశలోనే దాన్ని నివారిస్తూ చేయాలంటే మీరు ఎంత శిక్షణ తీసుకోవాలి, ఏ ఏ పరికరాలు కావాలి, ఏ విధమైన పరీక్ష చేస్తాము అనేది, రొమ్ము పరీక్ష విధానాన్ని మనం ఎలా పరీక్ష చేసుకుంటాం, నిప్పల్ స్టేటస్ అంటారు, చర్మనల నుంచి తెలుపు ఎరుపు లాంటి ద్రవాలు స్రవిస్తూ మేము ఎప్పుడు ఆలోచించాం కనుక ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి దీనికోసమే అందుకని మీరు చక్కటి శ్రద్ధని కనపరిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషం. అదే మాదిరిగా శిక్షణ కూడా తీసుకుని మీరు కూడా మనకి మన పరీక్షని మన మహిళా లోకాన్ని కాపాడుకోవడానికి మనమే శిక్షకులుగా అవుతుందని ఇంకా ఆనందం. పక్క వారికి ఎలా చేయొచ్చు, చనుమాల నుంచి అలా తెలుపు ఎరుపు లాంటివి శ్రవిస్తూ ఉన్నాయా, తర్వాత గర్భసంచి ముఖద్వార పరీక్ష రేపు చేసుకుంటాం కనుక అంటే రేపు దీని గురించి ఇంకబడి మాట్లాడుకుందాము. ల్యాప్టాప్లో కొన్ని కేసెస్ ఉంటాయి, ఆరోగ్యంగా ఉన్న స్త్రీ గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంటుంది, తెల్లబాటు అయితే ఎలా ఉంటుంది, ఇన్ఫెక్షన్ వస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి సమస్యలన్నీ కూడా అన్ని ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. దీంతో పాటు నెలసరి వచ్చినప్పుడు దుర్గా మంట లాంటివి రావడం, అలాగే కడుపులో నెక్కి రావడం, లేకపోతే ఛాతీ బరువుగా అనిపించడం కలిగిస్తూ వ్యాయామ పద్ధతులు మన వైద్యమన్నీ కూడా నాగరికత పేరుతో మనం మర్చిపోతే మన పాశ్చాత్య దేశాలు వాటిని ఉపయోగించుకొని చక్కటి అభివృద్ధి పథకాలు నడుస్తూ ఉన్నాయి, కానీ మనం మాత్రం వెనకబడిపోతూ ఉన్నాం. ఎందుకు అంటే మన ఆరోగ్యానికి కానీ మన ఆహార పొరపాట్లకు కానీ మనం పట్టించుకోకపోవడం వలన ఇలాంటివి ఎక్కువ సమస్యలు వస్తూ ఉన్నాయి. అందుకనే ముందుగా అవగాహన అనేది మన మహిళల్లో కలిగితే ప్రతి వారు కూడా, ముఖ్యంగా మీ టీచర్స్ బృందానికి సార్ చెప్పారు కదా ప్రగతి అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీ యొక్క సహకారంతోనే. మనం ఒకసారి శిబిరానికి వచ్చిన మహిళని ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందో ఏదైనా సమస్య ఉంది మళ్ళీ రమ్మంటే సమాజంలో సోషల్ స్టిగ్మా అనేది ఒకటి ఉంటుందండి. సమాజం ఏమైనా అంటుందేమో, లేదు భర్త ఏమైనా ఆక్షేపిస్తారేమో, పిల్లలు ఏమైనా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో మహిళ తనకున్న ప్రాబ్లమ్ని కూడా లోపలే పెట్టుకొని బయటకు వ్యక్తీకరించలేకపోతున్నారు మహిళలు. చాలా చోట్ల ఇది నడుస్తూ ఉంది, అందుకోసమనే చాలామంది బయటకు రాలేకపోతున్నారు. మనం రెండో పరీక్షకు మేము వెళ్ళి పిలిచినప్పుడు వాళ్ళు బయటకు రాలేకపోవడం, మేము ఫోన్ చేసి పిలిచినప్పుడు బయటకు రాలేకపోవడం. అదే కనుక అన్నలోని టీచర్స్ తీసుకున్నారనుకోండి, ప్రతి మారుమూల ప్రాంతంలో ఏ గుమ్మంలో ఏ మహిళ ఉందో మీకు ఐడెంటిఫికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరికైతే బాగాలేదో ఆ మహిళను తీసుకొచ్చి మనం చికిత్స చేయించగలిగే అవకాశం 100% ఉంటుంది. కనుక మీ యొక్క సహకారంతో ఈ కార్యక్రమం మరింత బాగా మనం జరుపుకోవచ్చు అనేది ఇందాక కూడా మన సార్ చెప్పారు. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రతి మహిళకి ముందుగా అంగన్వాడీ టీచర్స్ అందరూ మీరు పరీక్ష చేయించుకోండి, ఎందుకంటే క్రితం శిబిరాల్లో మీరు ఎవరు పరీక్ష చేయించుకోలేదు. ఎప్పుడైనా మనం సమస్య మీద మనం మాట్లాడాలి అంటే, ఎవరికైనా వివరించాలి అంటే ముందుగా దాని గురించి మనకు తెలియాలండి. ఏ పరీక్ష చేస్తున్నారు, గర్భసంచి ముఖద్వార పరీక్ష, రొమ్ము పరీక్ష, ఇందాక సార్ అన్నారు ఏమనుకోని, మా తెలంగాణ స్త్రీ సంక్షేమ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేయాలనే ఉద్దేశంతో మన మహిళల్లోకి కార్యక్రమం తీసుకొచ్చారు. దీనిలో భాగస్వామ్యమైన మీ అందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకు అంటే నా చిన్ని బొజ్జ శ్రీరామ రక్ష అనుకుంటా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని మనం చేయాలి అని ప్రభుత్వం సంకల్పించింది. తడవుగా మీరు కూడా ఈ బాధ్యతని భారాన్ని భుజాన వేసుకొని ప్రతి మహిళకి అవగాహన కలిగిస్తూ మనకి తెలిసిన దాన్ని, ఇప్పుడు సపోజ్ మనం ఒక మాట చెప్పుకుంటాం, రొమ్ము పరీక్ష విధానాన్ని మనకి మనమే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఇది ఎంతమందికి తెలుసండి, చాలామందికి తెలియదు. మనకి మనమే ఎలా సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎగ్జామ్ అని